డబ్బు కోసం కన్న కొడుకుని తండ్రి కిడ్నాప్ చేయించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలోని పిల్లుట్ల రోడ్లో నివాసముంటున్న సాగలంపూడి శివ అనే వ్యక్తి 29వ తేదీ ఉదయం 2:30 గంటల సమయంలో తన తమ్ముడు గాంధీ, 5 నెలల కుమారుడు సంతోష్ కుమార్ను అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు, నిందితులు తనకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు పోలీసులను ఆశ్రయించాడు. కాగా పిడుగురాల పట్టణ సీఐ సురేంద్రబాబు, వారి సిబ్బంది కిడ్నాప్ జరిగిన 5 గంటల్లోపే కేసును ఛేదించి బాలుణ్ణి సురక్షితంగా రక్షించారు. అపహరణకు గురైన బాలుణ్ణి గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా బాలుని తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా తక్కువ వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రూరల్ ఎస్పీ విజయరావు అభినందనలు తెలియజేశారు. నమస్కారం అండి, ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. నిన్న రాత్రి అంటే గడిచిన రాత్రి మనకి పిడుగురాళ్ళ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెల్లుట్ల రోడ్లో అర్ధరాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో మిరికా శాలగంపూడి శివ అనే అతను వచ్చి మా తమ్ముడు యొక్క కుమారుడు 5 ఏళ్ళ బాబు ఆ బాబే 5 నెలల బాబు, 5 మంత్స్ ఓల్డ్ బాబు తప్పిపోయాడు అని వెంటనే పిటిషన్ ఇవ్వటం మనకి దృష్టికి వచ్చింది. ఇందులో వెంటనే మన ఎస్డిపిఓ సత్యనపల్లి విజయభాస్కర్ రెడ్డి, అలాగే పిడుగురాళ్ళ టౌన్ ఇన్స్పెక్టర్ గారు సురేంద్రబాబు, వారి సిబ్బంది కూడా వాళ్ళందరూ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే దే డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒంపిచెర్ల దగ్గర ఒక చెట్టు కింద ఈ పిల్లోడిని ఉంచుకొని వీళ్ళు ఫోన్ కాల్స్ చేస్తూ 5 లక్షలు ఇవ్వకపోతే మీ పిల్లోడిని అంటే మీ తమ్ముడు కొడుకుని చంపేస్తాం అన్నట్టుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భంలో మన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి దాదాపు 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది పిడుగురాళ్ళ టౌన్ అర్ధరాత్రి 3-4 గంటల టైంలో కూడా అట్లాగని చూడకుండా వెంటనే మన హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా వాళ్ళకి తగినంత సాంకేతికమైన హెల్ప్ నిరంతరం చేస్తూ ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడంలో ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా చేశారు అని చెప్తున్నాం. ఎందుకంటే 364A కిడ్నాప్ అండ్ ర్యాన్సమ్ కింద, అలాగే 34 IPC కింద కూడా మేము కేసు రిజిస్టర్ చేసి ఈ 3 అక్యూజ్డ్తో పాటు ఈ తండ్రిని కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆంధ్రవేలో వస్తున్నప్పుడు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వేరే వారిని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చే క్రమంలో కాస్త ఆలస్యమైంది. వారందరినీ కూడా అక్యూజ్ని కూడా ఆనరబుల్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం కూడా మీకు చూపించడం కూడా జరుగుతుంది. ఇంత గుడ్ వర్క్ చేసిన మన సిబ్బందికి, ఆఫీసర్స్కి ప్రత్యేక అభినందనలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గుంటూరు రూరల్ పోలీస్ తరపు నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మీద రీసెంట్గా వాళ్ళు ఫ్లాట్ అమ్మి డబ్బులు కూడా చేసి పెట్టుకోవాలి. దే సోల్డ్ అవుట్ ది ఫ్లాట్ అండ్ దే హ్యావ్ సమ్ మనీ. అది సరే, నా బాబు పక్కనే ఉన్నాడని నేను అన్నాను. దీంతో అతను అన్నాడు, నీ కొడుకు కాదు తమ్ముడు కొడుకుని చూసాం చేసా చూసుకోరా అని. నేను వెళ్ళి చూసేటప్పుడు నా తమ్ముడు కొడుకు లేదు సార్, తమ్ముడున్నాను, మా మరదని లేపాను, బాబు లేడు. తర్వాత ఏమన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సార్ అందరూ నాకు ఎంతో సాయం చేసి 2 గంటల్లో నా బాబు నా తమ్ముడు కొడుకుని నాకు అప్పు చెప్పాను సార్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు 5 లక్షలు ఇస్తే మీ బాబు చెప్తాం, లేకపోతే చంపేస్తాం, తర్వాత మీ సంగతి కూడా తెలుస్తాం అన్నారు సార్. తీరా మొత్తం పట్టుకొచ్చిన తర్వాత ఆ పాత్రలో నా తమ్ముడు కూడా ఉన్నాడు. మాస్కులు కట్టారా? మాస్కులు కట్టారా?